హావరి వన్ వెల్కమ్ టు ఎస్ కామ్యూటర్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమహంద్రా అండి సో ఈరోజు పదహారో తేదీ జరిగినటువంటి క్వశ్చన్స్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం అలాగే మార్నింగ్ సంబంధించి ఏవైనా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ కూడా ఎవరు పెట్టింటారండి ఆ క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ ఫస్ట్ వన్ క్వశ్చన్ చూస్తే ఇంకొక ముఖ్యాంశం ఏంటంటే మార్నింగ్ సెషన్లో జరిగిన క్వశ్చన్స్ అయితే పర్ఫెక్ట్ పంపిస్తున్నారు కానీ ఈవినింగ్ సెషన్లో జరిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా పంపించడం లేదండి పర్ఫెక్ట్గా సో నాకు ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ పంపించారో ఆ క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్ చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో సో ఇక్కడ గంగా నది అనేది ఏ సమాసం అవుతుందని ఇచ్చాడంట ఇక్కడ మనకు ఎప్పుడో చెప్పానండి గంగా నది అంటే గంగా అను పేరు గల నది గంగా నది గోదావరి నది అంటే గోదావరి అను పేరుగల నది గోదావరి నది తర్వాత భారతదేశం అంటే భారతము అను పేరుగల దేశము భారతదేశము మర్రి చెట్టు అంటే మర్రి అని పేరుగల చెట్టు మర్రి చెట్టు ఇవేమవుతాయండి పూర్వపదంలో ఏమైంది మనకు ఇక్కడ సంజ్ఞా నామవాచకం ఉంది కాబట్టి ఇవి సంభావన పూర్వపద కర్మధారే సమాసం అనేది దీనికి ఆన్సర్ అవుతుంది తర్వాత జరుగుతున్న కాలాన్ని తెలియజేసేది ఏది అని అడిగాడు సో ఇక్కడ జరుగుతున్న కాలాన్ని తెలియజేసేది ఏదండి ప్రస్తుతం జరుగుతున్న కాలం తెలియసేది వర్తమాన కాలం అదే గత కాలం గురించి గతంలో గత కాలంలో పనుల గురించి తెలియసేది భూతకాలం భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి తెలియసేది అని ఏమంటారు అంటే భవిష్యత్ కాలము అంటారండి అది దానికి సంబంధించి తర్వాత ఇక్కడ వర్గ ఇక్కులు పైన క్వశ్చన్ అడిగా అంట వర్గ ఇక్కులు అంటే ఏమిటంటే మనకు వర్గ ద్వితీయ మరియు చతుర్థ స్థానాలలో ఉన్నటువంటి అక్షరాలను ఏమంటారంటే వర్గయిక్కులు అంటారండి సో అవి ఏమవుతాయంటే ఖ ఛ ఠ థ గా ఝ ఢ ఢ సో మొత్తం ఏంటండి వర్గయుక్కులు వర్గయుక్కుల సంఖ్య ఎంత అంటే పది మరి ఈ వర్గయుక్కులు ఇక్కులు ఏమంటే మహాప్రాణులు అని కూడా అనడం జరుగుతుంది ఇది దానికి సంబంధించి సో ముందుగా ఎవరైనా మన వీడియోని చూస్తుంటే వాళ్ళందరూ కూడా ఎందుకంటే నేను చేస్తున్న కష్టానికి మీరందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను మరిన్ని వీడియో చేసే ఒక బూస్టింగ్ లాగా ఉపయోగపడతాయండి సో చిన్న ఒక లైక్ అని చేసేసేయండి తర్వాత ఇక్కడ వసంతము అనే పదానికి గురు లఘులు గుర్తించమని అడిగారంట సో ఇక్కడ వసంతం అన్నప్పుడు వాకు ఏమైనా దీర్ఘం ఉందా లేదండి సో వాకు దీర్ఘం లేదు కాబట్టి వా అనేది లఘు అవుతుంది ఇక్కడ సాపకన సమ్మన్నప్పుడు సాపకన సున్నా ఉంది కాబట్టి సో సున్నాతో కొడుకు అక్షరం ఏమవుతుందండి గురువు అవుతుంది తర్వాత తాపకన సున్నా ఉంది సో తాపకన సున్నా ఉంది కాబట్టి సున్నాతో కొడుకు అక్షరం ఇది కూడా గురువు ఏంటంటే వసంతము అంటే ఒక లఘువు రెండు గురువులు అండి అంటే యగనము అనేది రావడం జరుగుతుంది ఈ దానికి సంబంధించి తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ రోజా పాట పాడుతున్నది ఏ కాలం అడిగాడు అంట ఇది వచ్చేసి వర్తమాన కాలం అవడం జరుగుతుందండి ఇది దానికి సంబంధించి తర్వాత తనరు అంటే అర్థం అడిగాలంట అండి సో ఇక్కడ తనరు అంటే అర్థం వచ్చేసి వర్దిల్లు అండి తనరు అంటే అర్థం వచ్చేసి ఏమంటే వర్దిల్లు తర్వాత నరుల బట్టుగా అనే పదాన్ని విడిదమని అడిగాలంట న నరులన్ ప్లస్ పట్టు కాజు టు నరుల పట్టుగా అవుతుందండి అది దానికి సంబంధించి తర్వాత తెలుగు బాల అనే శతకాన్ని రాసింది ఎవరు అని అడిగారంట సో దీనికి ఆన్సర్ వచ్చేసి కరుణశ్రీ అండి అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రిగా దీనికి రావడం జరుగుతుంది ఏదో మరి స్వభావోక్తి అలంకారం గురించి కూడా క్వశ్చన్ అడిగారంట అండి సో స్వభావోక్తి అలంకారం అంటే జాతి గుణ క్రియాదుల వలన ఏదైనా ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్తే దాన్ని ఏమంటారంటే స్వభావోక్తి అలంకారం అంటారండి అంటే ఇక్కడ అతిశయంగా చెప్పడం కానీ లేకుంటే ఊహించి చెప్పడం కానీ అలాంటివి ఏవి కూడా ఉండవు అండి ఆ కథలు ఏమి ఉండవు ఇక్కడ ఏముంటుందంటే జస్ట్ నువ్వు ఎలా ఉన్నావో ఆ వా ఉండే వాస్తవం ఉన్నది ఉన్నట్లు చెబితే అది స్వభావోక్తి అలంకారం అవుతుంది సో మన నోట్స్లో కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చింటాను ఆ వనమందలి జింకలు బెదురు చూపులు చూస్తూ చెవులు నెగిడ్చి చెంగు చెంగున గెంతులు వేచున్నవంటే మనల్ని జింకలు అడిగిలో ఉన్నటువంటి జింకలు మనల్ని చూసినప్పుడు వచ్చేన ముద్దు ఎట్టుకుంటాయి లేదా హక్ చేసుకుంటాయి అలా ఏం చేయవు కదండి సో చూపులు చూస్తూ అవంతగా అవి పారిపోవడం జరుగుతుంది సో ఆ లక్షణాన్ని జింక యొక్క లక్షణాన్ని దాని యొక్క క్వాలిటీని ఎలా ఉందో అలా చెప్పాడు కాబట్టి అది స్వభావోక్తి అలంకారం అవుతుంది తర్వాత ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే తుమ్మ చెట్టు పూలు చిన్న చిన్నవిగా పసుపు రంగులో పసుపు రంగులు అందంగా ఉంటాయి సో తుమ్మ చెట్టు చూశారు కదండి ఆ తుమ్మ చెట్టు పూలు ఎలా ఉంటాయి చిన్నగా ఉంటాయి పసుపు రంగులో అందంగా ఉంటాయి సో దాని క్వాలిటీ ఎలా ఉందో అలా చెప్పాడు కాదు అది కూడా స్వభాక్తి అలంకారం అవుతుంది తర్వాత పిల్లి ప్లస్ లు అనేది కలుపగా ఏమవుతుందండి అంట సో ఇది వచ్చేసి పిల్లులు అవుతుందండి మనకు వచనాల పరంగా అంటే ఏకవచనం బహువచనాల పరంగా తీసుకుంటే ఇక్కడ ఇది పిల్లి ప్లస్ లో అనే దానికి పిల్లులు అనేది బహువచనం అవుతుంది సో ఇక్కడ మీరు గమనిస్తే పిల్లిలో ఉన్నప్పుడు అక్కడ ఇకారం ఉంది మరి పిల్లులో అన్నప్పుడు ఇక్కడ ఆ ఇకారం అనేది ఉకారంగా మారి చివర అల్లు అనేది రావడం జరిగిందండి ఇది ఇక్కడ జరిగినటువంటి మార్పు ఇది ఒకవేళ మనము సందుల ప్రకారం చూసుకున్నప్పుడు కంటే ఇంకా ఆన్సర్ అనేది అప్పుడు సంధి అనేది ఇంకొక సంధి కూడా రావడం జరుగుతుందండి తర్వాత మనకి ఇక్కడ వచనాల ప్రకారం ఆ వచనాల ప్రకారం అడిగాడు కాబట్టి పిల్లులు అనేది దానికి ఆన్సర్ అవుతుంది తర్వాత నీలి తామర అనేది ఏ సమాసం అడిగారంట సో నీలమైన తామర నీలి తామర అండి విశేషణ పూర్వపద కర్మదారే సమాసం అవుతుంది ఎందుకంటే తామర అనేది ఉత్తర పదంలో ఉండి సో ఈ ఉత్తర పదంలో ఇది నామాచకం ఇక్కడ ఉన్నది విశేషణం కాబట్టి విశేషణ పూర్వపద కర్మదారే సమాసం అవుతుంది తర్వాత పామరులు అనే పదానికి పర్యాయ పదాలు అడిగారంట అండి సో దీనికి ఆన్సర్ వచ్చేసి నీచులు అజ్ఞానులు అగ్నులు అనేవి దీనికి సమాధానాలుగా తీసుకోవచ్చు తర్వాత నీలాంబరి అనేది ఏ సమాసం అవుతుందని అడిగారంట సో నీలాంబరి అనేది బహురిహి సమాసం అవుతుందండి తర్వాత మా ప్లస్ అంశ ఈజీక్వల్స్ టు ఏమవుతుందంటే మా యంశ అండి సో ఇక్కడ మనకు అంటే యా అనేది రావడం జరుగుతుంది అంటే ఇది ఎడాగమ సంధి అవుతుందండి అంటే సంధి జరిగినప్పుడు మనము బలవంతంగా సంధి కార్యం చేస్తామండి సో అప్పుడు ఎడాగమ సంధి అంటే సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరం మనకు ఎడాగమం బగు అనేసి మనకు సూత్రం ఉందండి అది ఎడాగమ సంధి తర్వాత ఆ జ్ఞానాన్ని ముందు తరాలకు అందించడంలో తోడ్పడేది ఏది అడిగారంట దీనికి ఆన్సర్ వచ్చేసి లేఖనం అండి ఘటము అనే పదానికి వికృతి రూపం అడిగారంట అండి సో మరి ఈ ఘటము దానికి వికృతి ఏమస్తుంది అంటే కడవ అనేది దీనికి ఆన్సర్ అనేది రావడం జరుగుతుందండి సో మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి